హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ బ్లాగ్ ఈ అండి నేను క్యారెట్ సాబుదాన పాయసం చేయబోతున్నానండి అదేనండి సగ్గు బియ్యం క్యారెట్ తోటి పాయసం చేయబోతున్నాను ఇందులో షుగర్ వాడకుండా ఓన్లీ బెల్లంతోనే హెల్దీగా చేయబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి పక్కా కొలతతో చెప్తాను చూసేయండి దీనికోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు సగుబియ్యం తీసుకుంటున్నాను అండి మీ ఇష్టం నేనైతే పెద్దది తీసుకుంటున్నాను సన్నవి కూడా ఉంటాయి కదా చిన్నవి అవి కూడా తీసుకోవచ్చు నేనైతే పెద్దది తీసుకున్నాను వీటిని ఏం చేయాలంటే నేను రెండు గ్లాసుల నీళ్ళు పోసి అదే టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్ళు పోసేసి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకుంటున్నాను ఓకే ఇవి నానెలోపు ఏం చేయాలంటే ఒక రెండు క్యారెట్లను తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి చక్కగా తురిమి పక్కన పెట్టుకోవాలండి ఈ లోప ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను క్యారెట్ని ఇలా సన్నగా తరిగి ఇలా ఫ్రై చేస్తున్నాను క్యారెట్ చక్కగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయితేనే మనకు త్వరగా ఉడికిపోతుందండి పాయసంలో మంచి టేస్ట్ తోటి వస్తుంది క్యారెట్ హెల్త్కి మంచిదే కదా దీన్ని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అయిపోతుంది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వచ్చేసి నేను నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేస్తున్నాను ఆల్రెడీ రెండు గ్లాసుల నీళ్ళు పోసాను కదండి మళ్ళీ ఇంకొక రెండు గ్లాసులు వాటర్ పోసేసి దీన్ని ఏం చేయాలంటే మనము ఉడికించాలి సిక్స్టీ పర్సంటేజ్ ఉడికే వరకు ఉడికించాలి దీన్ని మధ్య మధ్యలో కలిపి ఉరి ఉడికించాలండి లేకపోతే సగ్గు బియ్యము అడుగున అంటుకుంటుందండి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించాలి చూడండి ఇలా చక్కగా పది నిమిషాలు చూసామనుకోండి పది నిమిషాల్లోనే ఉడికిపోతుందండి చక్కగా ఇలా సిక్స్టీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను అదే మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుమును వేసి దీన్ని మంచిగా కలుపుతూ దీన్ని మంచిగా ఉడికించాలి క్యారెట్ ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి ఒక్క ఐదు నిమిషాలు అది ఉడికిన తర్వాత ఒకటిన్నర గ్లాసులు అండి బెల్లం తురుము వేసుకుంటున్నాను నేను టీ గ్లాస్ తోటే చెప్తున్నాను మీ ఇష్టం అండి బెల్లం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇది మంచిగా మిక్స్ చేస్తూ దీన్ని ఉడికించాలి చూడండి చక్కగా బెల్లం అనేది కరిగిపోయిందండి ఇది తిక్కుగానే వస్తుందండి ఈ పాయసము మరి పలసగా కాకుండా చూడండి ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ కట్టేయాలండి అంటే గ్యాస్ కట్టేసిన తర్వాత చల్లటి పాలండి అంటే మనం వేడి చేసి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలి వేడి వేడి పాలు ఇస్తే విరిగిపోతాయండి అలా కాకుండా చల్లటి పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ టీ గ్లాస్ ఒకటి రెండు టీ గ్లాసులు వేసాను ఇప్పుడు కొంచెం స్టవ్ వెలిగించేసి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలండి కొంచెం ఉడికించామనుకోండి చక్కగా ఉంటుంది ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పౌడరు వేసి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ అండి బాదం కిస్మిస్ జీడిపప్పులను నేతులో వేయించి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను ఇంతేనండి ఇప్పుడు స్టవ్ కట్టేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి క్యారెట్ సాప్దన పాయసం రెడీ అయిపోయిందండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేయండి నేను మీకు పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్